నాస్తికులమైన మేము అన్ని దేవుళ్ళు లేవు అన్ని అవసరం లేదు అవి లేకుండా బతుకుమని అనడం వాళ్ళ మధ్య చిచ్చు పెట్టినట్టా అరే మన అల్లా వాళ్ళే గొప్పోళ్ళరా పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులో నరకుతా అన్నాడు కదా చిచ్చు పెట్టినట్టు లేకపోతే అరే వీళ్ళు లవ్ జిహాద్ అని చెప్పి మన ఆడపిల్లల్ని ప్రేమిస్తున్నారా ముస్లింలు గడిపితే మన హిందూ పిల్లల జోలికొస్తే నరకంరా అన్నోడు చిచ్చు కదా లేకపోతే ప్రార్థన చేయండి మిగతా మతలోళ్ళు మీకు ప్రసాదం పెడితే అసలే తినొద్దు అని చెప్పినోడు కదా చిచ్చు పెట్టినట్టు లేదా ప్రజా పల్లె ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో ఆడికి వచ్చి ఓ చర్చి పెట్టి ఓ దుకాణం పెట్టినాడా లేకపోతే రోడ్డు కట్టంగా ఒక గుడి కట్టినా ప్రజలు ఇబ్బంది పెట్టినట్టు భయ నరేష ఇప్పుడు చెప్పండి మతాల మధ్య చిచ్చు పెట్టేది మత ఉన్మాదుల ఏ మతం అక్కెరలేదురా మానవత్వంతో బతుకురా అనేటువంటి మాలాంటి మానవతా ఈరోజు సూర్యాపేట జిల్లా పూర్వ నల్గొండ జిల్లా కోదాడ దగ్గర ఎర్రవరం అనే గ్రామంలో ఒక బాలుడు దళిత బాలుడు ఉగ్ర నరసింహస్వామి స్వామి అవతారం ఎత్తి పూనకాలు వచ్చేసి రకరకాల మాటలు చెప్తున్నాడు దాన్ని అన్ని ఛానళ్ళు చూపిస్తూ నాకు రాగానే నాకు అయింది నిజమే అండి ఆయన మొక్కడం వల్ల నాకు క్యాన్సర్ తగ్గిపోయింది డాక్టర్లు చచ్చిపోతారన్నారు కానీ కానీ ఈరోజు చూస్తే నా క్యాన్సర్ లేకుండా పోయింది ఇదిగో నాకు మంచి అయింది నా కేసు సాలువ్ అయింది నా కేసు కొట్టుపోయింది అరే కేసులు కొట్టుకోవడానికి ఎప్పుడు నువ్వు వేసినావు ఎన్నిసార్లు నువ్వు పేచీకి వెళ్ళినావు ఆడ ఎవిడెన్స్ లేకపోతే కేసు కొట్టేసిరా లేకపోతే నీ వైపు బలమైన ఎవిడెన్స్ ఉండి నీకు న్యాయం ఉండి నీకు న్యాయం జరిగిందా ఈ ఉగ్ర బాల నరసింహుడు చెప్తేనే ప్రెగ్నెన్సీ మీ ఆయనతో కాపురం చేస్తే ప్రెగ్నెన్సీ అయిందా వాడు అవతరమితే రెండు నెలలు అయితే లేదు అప్పుడే నీకు ప్రెగ్నెన్ కన్ఫర్మ్ ఎలా అయ్యింది ఈ బూటకపు మాటల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదా అదే ఛానల్ ఈరోజు ఒక వంద ఛానల్లో ఉగ్ర నరసింహ స్వామి గురించి మొత్తం పుంకాను పుంకాలుగా చెప్పారు ఓకే లెటస్ రెస్పెక్ట్ ఆల్ బిలీవ్స్ కానీ ఏదైనా ఒక్క ఛానలు దీని తెరవెనకాల ఏంటి అని మీరు అడగడానికి వెళ్తే వాళ్ళు అక్కడికి రాణిస్తారా ప్రజలు తనిమి కొడతారని భయం పెళ్లి వ్యవస్థకు సంబంధించి మంగళసూత్రం కానీ కాలికి మెట్టలు కానీ అవేవి మీ భార్యకు లేవు వాటి అవసరం ఉంటే చెప్పండి ఇప్పుడే పెడతా కదా అసలు లేవు ఇప్పటివరకు పెట్టలేదు మధ్యలో ఒకసారి ఆవిడ ఏం చేసిందంటే స్కూల్లో టీచర్గా వెళ్తూ ఉన్నప్పుడు నీ కాలికి మట్టలు లేవు మీకు పెళ్ళి కాలేదా మీకు తాలి లేదు మీరు ఇంకా సింగిలా అని కొంతమంది అడుగుతున్నారు అయ్యో మన సాంప్రదాయం కదా పెట్టుకుంటే ఏంది అని అన్నారు అని చెప్పి ఒకటి ఆర్టిఫిషియల్ది వేసేసుకుంది నాకు ఈ విషయం నా దృష్టికి వచ్చింది వస్తే నేను ఆవిడకు స్వేచ్ఛ ఉంటుంది కదా నేను తీసే నువ్వు నా భార్య అవి అన్నానికి లేదు కదా కొంతకాలం ఆమె యాక్సెప్ట్ చేసింది కదా మీ ఇష్ట ఇష్టాలు నన్ను యాక్సెప్ట్ చేసే పెళ్లి చేసుకుంది కదా అప్పుడు స్వేచ్ఛ సంబంధం లేదు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఒక వ్యక్తికి ఒక విషయంలో కమిట్ అయితే అది చివరిదాకా అలాగే ఉండాలని రూలేం లేదు కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి ప్రభావితం అవుతూ ఉంటాం మంచి అవుతే కొనసాగించాలి చెడు అవుతే తొలగించుకోవాలి ఒకే నేను ఇప్పుడు అంతకుముందు నాకు ఏది అనిపిస్తే అది ఏది రాసి ఉంటే అది నేను అది చెప్పాలనుకున్నాను ఇప్పుడు నాలుగు దాన్ని జైల్లో పెట్టి బయటకు వచ్చినాక ఇవన్నీ కాదురా బాబు ఇట్లా అంటే ఇంకా అంతారు ఎందుకు వాళ్ళతో వచ్చిన అనుకో వాళ్ళతో తన్నులు తిన్నానుక నేను ఇన్ని మాస్టర్ డిగ్రీలు పిహెచ్డీలు చేసి ఇంత చదివి ఇంత బతుకుతు బతుకుతున్నది ఎవడో కొనిక్కిస్తా గొట్టంగాని చేతిలో దెబ్బలు తిండానికా నోరు ఏరితే బూతులు మాట్లాడి సాయంత్రం అయితే మందాగి ప్రతి ఆడపిల్లను కలుతంగా చూసే దుర్మార్గుల చేతిలో పిడిగుద్దులు తినడానికి వాళ్ళతో మాటలు పడడాని కానీ నేను బతుకుతున్నది నాకంటూ ఒక ఆశయం ఉంది ఆలోచన ఉంది ఈ సమాజంలో నాదైనా ముద్ర వేసి ఉన్నతంగా జీవించి గౌరవాన్ని పొంది కొంతమైన ఈ చెత్తా చెదారాన్ని తొలగించడం కోసం కదా నేను బతుకుతున్నది ఎదోళ్ళ ఏదో కాంట్రవర్సీ మాట అని అందుతో తన్నులు తిని వాడు కూడా కేసు పెడితే పోలీస్ స్టేషన్ పోయి చేతులు కట్టుకొని అర్హత లేని ముంగట నించుని దండం పెడితే కూర్చోవరు అంటే కూర్చుంటే ఏం నాన్సెన్స్ దిస్ దాని పశ్చాత్తాపం అంటవా రియలైజేషన్ అంటవా బుద్ధి వచ్చింది నాకు బుద్ధి వచ్చింది సిగ్గు వచ్చింది ఇంకేం కావాలి అయితే స్కూల్లో అడిగిన అందుకని ఆమె వేసుకుంది కొద్ది రోజులైనాక డీటెయిల్స్ అన్ని వివరాలు అన్ని ఇచ్చాను ఏ విధంగా తనే తనే కట్టేసుకుని మా విజయక్క అని ఉంటుంది మా అక్క అంటే ఆడపడుచు అర్ధం కూడా అంటారు కదా ఆమెతో కట్టించుకుంది అంటే మీ ఓన్ సిస్టర్ మా పెద్దమ్మ మా పెద్ద కూతురు ఇంకా అప్పుడు కూర్చోబెట్టి చెప్పాను నేను మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు నువ్వు మూడు బెట్టు పెట్టుకుంటావా పాపట్లో కుంకుమ కుంకుమబెట్టు పెట్టుకుంటావా రేపు నేను చచ్చిపోయినాక అవి ఇది తీసేసి గుండు కొట్టించుకొని తెలచీర కట్టుకొని విధవరాలుగా ఉంటావా నీ ఇష్టం కానీ ఈ ఈ సాంప్రదాయం ఈ ఆచారం ఇలా మొదలయ్యింది ఇలా కొనసాగింది ఇప్పుడు చాలామంది వాళ్ళకి తెలియకుండానే కొనసాగిస్తున్నారు నువ్వు కొనసాగిస్తా అంటే నీకు ఆ హక్కు ఉంది కానీ నేను పెళ్ళికి ముందే నీకు రిక్వెస్ట్ చేశాను నా జీవన విధానం ఇలా ఉంటుంది మనం కలిసి జీవించాలి నీకు నేను అజమాయిషి చేసే భర్తను కాదు నువ్వు నాకు బానిసగా ఉండే భార్య కాదు మనం సహజీవనం చేస్తాం యు ఆర్ మై బెటర్ ఆఫ్ యు ఆర్ మై పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి డీటెయిల్స్ చెప్పాక మరి ఎవరైనా నన్ను ఇట్లా చూసి చూడగానే ముఖం చూడగానే ఇట్లా కాళ్ళ వైపు చూస్తున్నారు నాకెందుకో కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు అన్నాను బుజ్జి అంటే సుజ్జి ఆమె పేరు సుజాతను బుజ్జి అని పిలుస్తాను నేను బుజ్జి ఎవడైనా నీ మొఖం చూసి ఒక ఫీలింగు ఇట్లా కింది చూసి నీ కాళ్ళకు మట్టెలు ఉన్నాయని వేరే ఫీలింగ్తో చూసే ఎదవలను నువ్వు పట్టించుకోకు ఓ పనికి మారిన వాళ్ళు ఎవరైనా నీ మొఖం చూసి నీతో మాట్లాడాలి అసలు నీతో అవసరం లేకపోతే నీ ముఖం కూడా చూడక్కర్లేదు ఆ రైట్ కూడా వాళ్ళకి లేదు కొద్దిసేపు నీ ముఖం చూశాక నాకు లేదు అలాంటిది నీ కాలకాడ్ చూసినట్టే వాళ్ళ తలకాయ నీ కాలకాడ్ ఉందని అర్థం అసలు పిచ్చల గురించి ఎందుకు ఆలోచిస్తావురా అని చెప్పా తర్వాత మెల్లగా ఊళ్ళో బంధువులైన్లలోకి పోయినప్పుడు పెట్టుకునేది మా నాస్తిక మీటింగ్లకు వచ్చినప్పుడు తీసేసేది ఇంకా తర్వాత మెల్లిమెల్లిగా రియలైజ్ అయిపోయి పూర్తిగా తీసేసింది ఇప్పుడు కూడా అవసరమైతే రేపు ఆయన పెట్టుకుంటుంది నాకు అలంకరణ అని చెప్తుంది ఎవ్రీ హ్యావ్ దియర్ ఓన్ రైట్ ఎవ్రీ బడీ హ్యావ్ దియర్ ఓన్ ఫ్రీడమ్ నేను మీరు అన్నారు మీ వైఫ్ రిలేటివ్స్ దగ్గరికి వెళితే పెట్టుకుంటుంది మా మీటింగ్స్ వస్తే తీసేస్తుంది ఇప్పుడు చూసి మాట్లాడే వాళ్ళతో అవసరం లేదు మనుషుల ఆలోచనల్లో మార్పు రావాలి మార్పు లేదు మార్పు కనిపించట్లేదు అని చెప్పి సమాజం కోసం బతుకుతున్నాము అని అనిపించలేదు అలా అనిపించింది కాబట్టి బట్టలు వేసుకున్నామండి సమాజం కోసం బతుకుతున్నామని బట్టలు వేసుకుంటున్నాం లేకపోతే నాకు ఇప్పుడు నెక్కర్ వేసుకొని రావాలని ఉంది నన్ను ఇంటర్వ్యూ చేసే ఆవిడ ఒక మహిళ అని తెలిసి ఇలా నేను వేసుకోవడం సభ్యత కాదని నాకు నేను సోషల్ కంట్రోల్ అయ్యే వచ్చాను అంతే కదా చూసి అనుకరించే సమాజం కదా ఎబ్బెట్టుగా ఉంటే అసహించుకునే సమాజం కదా ఏది ప్రైవేట్ లైఫ్ ఏది ఎంతవరకు ఫ్రీడమ్ ఇప్పుడు మీరు ఇదే విషయాన్ని కొన్ని దేశాల్లోకి వెళ్తే అక్కడ ఆడపడుచులు వాళ్ళు ఇష్టమైన దుస్తుల్లో ఉంటారు కదా నిజమా కాదా కాబట్టి వ్యక్తి ఫ్రీడమ్ ఈ దేశంలో కొంతవరకు సోషల్ ఫ్రీడమ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అప్పుడు కొంచెం సర్దుకుపోవాలి అర్థం చేసుకొని పోవాలి ఆ క్రమంలో మూలమే వదిలేసుకొని చెత్తనే ఆస్వాదిస్తూ చెడునే ఆస్వాదిస్తూ వెళ్ళదు కదా అంతే ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి ఇంట్లో అసలు దేవుళ్ళని మొక్కటం కానీ లేదంటే సమాజంలోనే మళ్ళీ మా ఇంట్లో దేవుడి అంటే పిల్లలు ఎప్పుడు అడిగిన పరిస్థితులు కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్తారు స్కూల్లో అన్ని అన్ని సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా బోనాల సెలబ్రేషన్ జరుగుతుంది బతుకమ్మ జరుగుతుంది మీకు పాపలా బాబా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ప్రశ్న ఉదయ్ సో వాళ్ళకి సెలబ్రేషన్స్ జరిగినప్పుడు వచ్చి మీతో మాట్లాడే సందర్భాలు చాలా జరుగుతూ ఉంటాయి ఒకసారి మా చిన్నోడు వచ్చి డాడీ మనం దేవుని మొక్కం కదా నాస్తికులం కదా మరి వినాయకుడి దగ్గర ప్రసాదం పెడితే నేను తినాలా వద్దా అని అడిగాడు ఓకే అరే అది ఆహార పదార్థం రా పండించినోడు వేరు వండించినోడు వేరు వడ్డించేటోడు వేరు ఈ ఈ ప్రాసెస్లో ఎక్కడ దేవుళ్ళు లేడు అది ఆహార పదార్థంగా స్వీట్గా భావించు తిను వాళ్ళు ఏ మతం వాళ్ళు పెట్టినా తిను వాళ్ళు పెట్టే వ్యక్తిని చూడు కానీ వాళ్ళ వెనకాల ఉన్న దైవత్వాన్ని చూడగానే చెప్తారు ఏమండి వీళ్ళు బోనాల పండక్కి బోనాన్ని పిలుస్తున్నారు వెళ్దామా అంటే అరే బోనం అనే దేవత పేరు ఏం పేరు వాళ్ళ భర్త పేరు ఏం పేరు వాళ్ళ కొడుకుల పేర్లు ఏం పేరు వాళ్ళకి ఎంతమంది పిల్లలు అంటే ఇవన్నీ కాదు అది జరిపేటోళ్ళకు కూడా ఆ స్టోరీ తెలియదు కాకపోతే నేను పిలిచిన వాళ్ళతో నీకున్న రిలేషన్ను బట్టి వెళ్ళి తినిరా ఒకవేళ తినే ముందు అందరి కోసం దండం అనుకో దండం పెట్టి నాకు పెడుతున్న వాళ్ళకు అన్నం పెడుతున్న వాళ్ళకు దండం పెట్టిరా ఎక్కడ ఉన్న దేవుడికి పెట్టిరాక అని చెప్పాం అలా మాకు మేము ఒక రెండు అడుగులు వెనక్కి వేస్తూ నాలుగు అడుగులు ముందుకేస్తూ ఒక్కోసారి కాంప్రమైజ్ అవుతూ ఒక్కోసారి కఠినంగా ఉన్నా మేము రామంటే రాము మాకు ఇది నచ్చట్లేదా మా ఊరిలో బొడ్రాయి పెట్టారు ప్రతి ఇల్లు మూడు వేలు ఇవ్వాలన్నారు నేనేలా ఎలా ఇవ్వను నువ్వు ఊరిలో ఉంటున్నావు అది బాధ్యత అందరం ఇస్తున్నప్పుడు నువ్వేందుకు ఏమన్నా బయట నాస్తికి అవును అన్నారు మొదట అడిగి చూస్తాం కదా నాకు ఎగ్జిమిషన్ ఇవ్వండి అన్న తర్వాత ఇంకో ఒత్తిడి చేశారు మూడు వేలు కాదు నేను పదివేలు ఇస్తాను మన స్కూల్ ప్రహారీ కూడా కూలిపోయింది కట్టించండి ఆ పిల్లలకి టాయిలెట్ బాత్రూమ్ పాడైపోయినాయి అవి కట్టించండి నేను పదివేలు ఇస్తాను లేదా ఓపెన్ జిమ్ పెట్టండి లేదా లైబ్రరీ పెట్టండి ఊరందరికీ శాశ్వతంగా ఉపయోగపడి ఓ ఫంక్షన్ కట్టండి మీరు ఊరంతా ఎంత ఇస్తారో దీనికి రెండు రేట్లు ఇస్తాను నేను కానీ నన్ను బలవంత పెట్టి అడిగే హక్కు మీకు ఎక్కడిది నాకు తప్పకుండా ఇవ్వాలి లేకపోతే ఊళ్ళకి వెళ్ళిపోవాలని రాసి అండి దాన్ని పట్టుకొని మిమ్మల్ని అందరినీ జైలకు పంపిస్తా అని చెప్పిన అంతటే వాళ్ళు వాళ్ళు మాట్లాడి మా దగ్గర సర్పంచ్ గారు మంచి మనిషి ఉప సర్పంచ్ గారు తెలిసిన వాళ్ళు వాళ్ళు అరే నరేష్ బయట చెప్పే విషయాన్ని మనకు చెప్పిండు ఆయన మనం ఆయనకి ఎగ్జామిషన్ ఇద్దామని చెప్పి ఎగ్జామిషన్ నాకు ఒక్కడికి ఎగ్జామిషన్ ఇస్తే మా చిన్న వాళ్ళ కొడుకు తమ్ముడు కూడా వాళ్ళు అంటాడే వాడికి గుడి ఆసేసింది అట్లా రెండు కుటుంబాలు అయినాయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకవేళ జరిపితే ఒక పది పదిహేను కుటుంబాలు వింటప్పుడు ఏమంటారు సో మార్పు స్టార్ట్ అయింది అయింది మా కుటుంబంలో నేను కులాంతర పెళ్లి చేసుకుంటే వింతగా చూసి ఇప్పుడు ఏడు పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే